సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ లెక్చర్. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. ఈరోజు ఏంటి అంటే టాపిక్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనేక అంటే పడుతున్నటువంటి సర్టిఫికేట్ విషయంలో పడుతున్నటువంటి ఇబ్బందులు. సో వాటిని ఎట్లా చేసుకోవాలి, ఎలా నివృత్తి చేసుకోవాలి, అంటే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి వచ్చేసి ఇంటి పేరు ఎలా ఉండాలి, సో ఎలా ఉంటే ఎలా ఇబ్బంది ఉండదు, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎట్లా తీసుకోవాలి, అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనేటువంటి సందేహాలన్నిటి కూడా ఈ వీడియోలో నేను తెలుస్తాను. చాలామంది చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటంటే, యాక్చువల్గా రెండు రకాల మనకు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం చదువుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే దానికి సపోర్టెడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆధార్ కానీ లేదా రేషన్ కార్డు కానీ లేదా తదితరమైనటువంటి సర్టిఫికేట్స్, అన్ని కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారు అన్నమాట. సో బేసికల్గా ఏంటంటే, మనం చదువుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రెండు కూడా అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ ప్రూఫ్స్గా రెండు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడే చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, కొత్తగా పెళ్ళి అయినటువంటి అమ్మాయిల యొక్క అడ్రస్ని సో ఏం చేస్తున్నారంటే రకరకాలుగా మార్చేస్తున్నారనమాట. ఎందుకంటే అమ్మాయి పేరు అంటే ఈ పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటి పేరుని ముందుగా చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు అంటే వాలంటరీ జాబ్స్ పడ్డాయి కదా ఆంధ్రప్రదేశ్లో, సో అట్లా చాలామంది రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. దానికోసం మళ్ళీ ఎంఆర్ఓ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో అట్లాంటి తప్పులు మీరు చేయకూడదనే ఉద్దేశంతో నేను అంటే ఎంఆర్ఓ గారు అండ్ విఆర్ఓ దీనికి సంబంధించినటువంటి వాళ్ళతో బాగా మాట్లాడి ఒకటికి రెండుసార్లు తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనం కొత్తగా పెళ్ళైతే ఆధార్ ముందు ఏ పేరు చేర్చుకోవాలి, ఏ పేరు చేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. నిజానికి ఏంటంటే, చాలామంది చేస్తున్న అతి ముఖ్యమైన పొరపాటు ఇందులో జరుగుతోంది. సో అందుకోసం పర్టికులర్గా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే, మన ఆధార్ కార్డులో ఒక ఉదాహరణ ఏంటంటే, కొంతమంది ఇంకొక చేస్తున్న పొరపాటు ఏంటంటే, తన పెళ్లి పత్రికలో అంటే జాతకాలు కలవక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ పేరు కంటే కాకుండా వేరే పేరు పెట్టుకుంటున్నారు అనమాట. సో దాన్నే ఏం చేస్తున్నారంటే, అదే పేరును తీసుకొచ్చి ఈ యొక్క వీళ్ళ ఆధార్ కార్డులో చేర్చుకుంటారు. అంటే ఆ అమ్మాయి చదివిన సర్టిఫికేట్ సంబంధం లేదు, పిలుచుకునేటువంటి పేరు సంబంధం లేదు, కేవలం ఈ యొక్క పెళ్లి కార్డులో వేసినటువంటి పేరునే వీళ్ళు ఈ యొక్క వీళ్ళకు కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్లో కూడా పెట్టుకుంటున్నారు. దాంతో ఏం చేస్తారు, ఏదైనా మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా కావాలనుకున్నా లేదా ఇంకొకటి విషయంలో కూడా మనం వెళ్తే మనకు దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ ఉండదు, కేవలం మీ దగ్గర ఉంటున్న ఆధార్ కార్డు మాత్రమే ప్రూఫ్స్, కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో వేరుంటుంది, సో ఇందులో వేరుంటుంది. సో అట్లాంటి పొరపాట్లు మనకు చాలామంది చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆధార్ కార్డు విషయంలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కేవలం అమ్మాయి అంటే అమ్మాయి ఇంటి పేరు ముందర వాళ్ళ తండ్రి సర్నేమ్ మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త యొక్క ఇంటి పేరు మాత్రం అస్సలు పెట్టద్దు. సో ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే మీరు గమనించండి, వాళ్ళు సంతకం పెట్టే దగ్గర కానీ ఇంకే విషయాల్లో కానీ కేవలం తండ్రికి సంబంధించిన డీటెయిల్స్, తండ్రి సర్నేమ్తో ఉండేవి మాత్రమే ఉంటారు. ఎక్కడ కూడా తన భర్త డీటెయిల్స్ కానీ భర్తకు సంబంధించినవి మాత్రం ఎక్కడ ఇవ్వరు. కేవలం వైఫ్ ఆఫ్ సో అండ్ సో అని ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి ఉండవు. సో అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎట్లా అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఇంటి పేరు చెన్నపరెడ్డి నాగేశ్వర రెడ్డి, అలాగే మా వైఫ్కి వచ్చేసి సుర సుప్రియ ఉంది కదా. సో నేను ఆధార్ కార్డుకు వచ్చేసరికి సుర ముందర చెన్నపరెడ్డి అనేటువంటి సర్నేమ్ పెట్టకూడదు, కేవలం ఆ అమ్మాయి కి ఎలాంటి సర్నేమ్ వచ్చిందో అదే కంటిన్యూ చేయాలి, సురా సుప్రియ. దాని కింద వైఫ్ ఆఫ్ చెన్నపరెడ్డి నాగేశ్వర రెడ్డి అని పెట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పైన ఆ అమ్మాయి సర్టిఫికేట్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి పేరు చేంజ్ చేయకూడదు. సో దాంతో ఇప్పుడు గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు చాలామంది ఇదే ఇబ్బందులు పడుతున్నారు అనమాట. సో అట్లాంటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లోనూ పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కేవలం మీ అడ్రస్ మార్చుకోవచ్చు, అంటే ఆ అమ్మాయి ఇంటి పేరుతో ఉన్నటువంటి అడ్రస్ను మీ ఇంటి పేరు అడ్రస్ మార్చుకోవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ సర్నేమ్ మాత్రం ఆ అమ్మాయి సర్నేమ్ను మీ సర్నేమ్గా మార్చకూడదు. చాలా ఇబ్బందులు పడతాయి, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇది వస్తున్నటువంటి మొదటి ఇబ్బంది. చదువుకునే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఈ విధంగా పెట్టుకున్నా సరే మీకు అధికారుల దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది, సో కారణం వలన నేను పెళ్లి చేసుకున్న కారణంగా ఈ యొక్క సర్నేమ్ను మార్చుకోవడం జరిగింది పొరపాటున అనేటువంటి విషయాన్ని మీరు ధృవీకరించుకోవచ్చు. అంటే కేవలం నోటి మాటతో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు వినరు, గవర్నమెంట్ వినదు. కాబట్టి మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇంకోటి, మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే,
మ్యారేజ్ సర్టిఫికెట్లో కూడా ఇంటి పేరు మీ భర్త ఇంటి పేరే మారుస్తున్నారు, అలా అలా మాత్రం పొరపాటు కూడా చేయొద్దు. కేవలం సో పలాని ఇంటి పేరుతో ఉన్నటువంటి అమ్మాయి, సో పలాని ఇంటి పేరుతో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్న కారణంగా దీన్ని ధృవీకరిస్తూ మేము ఈ యొక్క సర్టిఫికెట్ ఇస్తున్నామనేటువంటిది రిజిస్టర్ ఆఫీస్ నుంచి మనకు వస్తుంది. సో అది కరెక్ట్గా ఉండాలి. సో అక్కడ పొరపాటు ఇచ్చినా కూడా ఇందులో చెల్లుబాటు కాదన్నమాట. సో అది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేయాలి అన్నటువంటిది కూడా నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎలా మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లై చేయాలి ఏంటనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇతర అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో కానీ లేదా అదర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్న వారి విషయంలో కానీ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని కూడా నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇన్ కేస్ ఒక అంటే హై క్లాస్ ఉన్నటువంటి అబ్బాయిని ఒక ఎస్సీ అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకోండి, ఆ అమ్మాయి వచ్చే ఆ అమ్మాయి ద్వారా వచ్చేటువంటి అంటే సో అబ్బాయి ద్వారా వచ్చేటువంటి సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం కానీ అబ్బాయి నుంచి రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక కుల ధృవీకరణ పత్రం కానీ లేదా ఇన్కమ్ అనేది ఒక పర్సన్కి సంబంధించినటువంటిది, కుటుంబానికి సంబంధించింది కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం అనేటువంటిది తండ్రి నుంచి వారసత్వంగా వస్తుంది కానీ భర్త నుంచి రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అమ్మాయి ఎస్సీ అమ్మాయి అయితే ఎస్సీకి సంబంధించిన సర్టిఫికేటే ఇస్తారు, కానీ సో అదర్ అంటే తన భర్త ఏ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి అయితే ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తన ఈ ఇతనికి అంటే వీళ్ళకు పుట్టిన పిల్లలకి తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, అంతేకాని తల్లి వారసత్వాన్ని ఆ పిల్లలకి ఇవ్వరన్నమాట. ఎప్పటికైనా సరే వారసత్వం అన్నటువంటిది తండ్రి నుంచి వస్తుంది తప్ప తల్లి నుంచి రాదు. ఇంకొకటి ఏంటంటే మన భారత స్త్రీకి ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవం ఏంటంటే తన ఇంటి పేరును అంటే సర్నేమ్ను కానీ లేదా కింద కానీ అటు తండ్రి పేరునైనా ఉంచుకునేటువంటి అధికారం ఉంది, అలాగే భర్త పేరునటువంటి అయినా సరే ఉంచుకునే అధికారం ఆ యొక్క భారత స్త్రీకి ఉందన్నమాట. సో అది భారత స్త్రీకి ఇచ్చినటువంటి ఆప్షన్ అన్నమాట. సో మీ ఇష్టం, మీరు ఏ పేరునైనా సరే మీ ఇంటి పేరుగా ఉంచుకునే హక్కు అధికారం ఉన్నటువంటి. కేవలం ఏంటి అంటే ఈ యొక్క ఐడి ప్రూఫ్స్ విషయంలోనే చాలామంది పొరపాటు పడుతున్నటువంటి విషయం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే చదువుకునే వాళ్ళ సంగతి పక్కన పెడితే, చదువుకునేటువంటి వాళ్ళు లేదా మీకు కళ్యాణ లక్ష్మి కానీ ఇంకొక దానికి కూడా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి పేరును మాత్రం సో భర్త ఇంటి పేరును ఆ అమ్మాయి ఇంటి పేరు ముందర చేర్చకూడదు. సో అది ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ విషయంలో కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారనమాట. ఇన్కమ్ సర్టిఫికెట్ అన్నది కూడా కేవలం పర్సన్కి సంబంధించింది. ఒక వ్యక్తిని చూసి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు, ఒక కుటుంబాన్ని చూసి కాదు. సో ఆ విధంగా మీరు ఇన్కమ్ తెచ్చుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క అంటే ఇతర నేను ఇందాక చెప్పాను కదా, ఇతర క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇన్కమ్ అన్నది కూడా కేవలం తండ్రి నుంచే వస్తుంది, భర్త నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా మీరు అంటే బోత్ అంటే అమ్మాయి ఎస్సీ అని కాదు, ఒకవేళ అబ్బాయి ఎస్సీ అయి ఉండి అమ్మాయి అదర్ క్యాస్ట్ అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా సరే ఈ యొక్క భర్త వారసత్వంతో వచ్చినటువంటి పిల్ల అంటే వాళ్ళ పిల్లలకి భర్త ద్వారా వచ్చినటువంటి ఈ కుటుంబం అంటే కులాన్నే మాత్రమే ఆ యొక్క సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రుల అంటే తల్లి వారసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిల్లలకు ఇవ్వరన్నమాట. సో ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవటువంటి అతి ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి సంబంధించిన అనేక జాబ్స్ వస్తున్నాయి. సో ఆ జాబ్స్కు సంబంధించిన వాటిలో ఈ యొక్క కన్ఫ్యూజన్ జరగకూడదు. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను సొంతంగా నేను చెప్తున్నటువంటి కాదు ఫ్రెండ్స్, చాలామంది ఎదుర్కొన్నటువంటి ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ని ఈ యొక్క గ్రామ వాలంటరీ విషయంలో ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకొకరు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఎంఆర్ఓను నాకు తెలిసినటువంటి మిత్రులు విఆర్ఓగా ఎంఆర్ఓగా ఉన్నారు. సో వాళ్ళను అడిగి క్లియర్గా ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకున్న తర్వాత నేను ఈ యొక్క వీడియో చేశాను. అలా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఎలాంటిది అయినా సలహాలు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను సదరు అధికారిని అడిగేసి మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉందన్నమాట ఫ్రెండ్స్. చాలామంది తెలియక ఇలాంటి తప్పు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి పత్రికలో
ఏదైనా పేరు మార్చుకుంటే, అంటే జాతకాలు కలవక పేరు మార్చుకుంటే ఆ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఐడి కార్డులో ఇచ్చుకోవడానికి ఇచ్చుకోవద్దు. అలాగే అమ్మాయి పేరు ముందర మీ యొక్క ఇంటి అబ్బాయి ఇంటి సర్నేమ్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. దాని కింద వైఫ్ ఆఫ్ మీ పేరు ఇచ్చుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క సర్నేము ఇవ్వద్దు. సో ఇంకా ఎందుకు పెళ్లి చేసుకునేటువంటి చేసుకున్నాము, సో మా ఇంటి పేరుతో కలుపుకోవడానికి కదా అనేటువంటి డౌట్స్ వితండవాదంగా వాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి నేను ఎలాంటి సమాధానం ఇవ్వలేము. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా రావాలన్నా ఇలాంటి పద్ధతిని అనుసరించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో నా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే నేను సరిదిద్దుకుంటాను చెప్తే. సో ఇది ఫ్రెండ్స్ చాలా మందికి ఉపయోగపడిన అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.